సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం బానూరు గ్రామంలో రైతుల ఆందోళన. అకస్మాత్తుగా రాత్రి కురిసిన వర్షం వల్ల తమ ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని ఆగ్రహించిన రైతులు, రోడ్డుపై ధర్నా, తడిసిన ధాన్యాన్ని తగలబెట్టిన రైతులు ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్. సరైన సమయంలో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే తమకు ఈ దుస్థితి వచ్చేది కాదని ఆందోళన చేపట్టిన రైతులు, వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన రైతులు. యాదరెడ్డి బానూరు సొసైటీ చైర్మన్. ఈ వడ్లు కొనుగోలు కేంద్రం పెట్టినాము. 4 రోజులు అయ్యా మనకు లారీ రానందున ఆగిపోయినాయి వడ్లు. అవి రాత్రి వర్షం పడి నానిపోయినాయి అన్నీ మొత్తం. అధికారులకు 4 రోజుల నుంచి లారీలకు మేము రిక్వెస్ట్ చేసి పెడుతూనే ఉన్నాం. ఇవాళ వస్తాయి రేపు వస్తాయి అని చెప్పి రాలేవు. మాకు అది ప్రాబ్లం మెయిన్. ఇప్పుడు ఇవాళ రాత్రిగా మళ్ళీ వర్షం వస్తే పరిస్థితి ఏంటి? వర్షం వస్తే ఇక రైతులు మొత్తం కప్పి పెట్టుకోవాలి. మళ్ళీ కొల్ల చేసినాక మనం నింపి పంపిస్తాం. రైతును తుప్పాలవడం సిరిసేలం అంటారు నన్ను రైతులు. నేను రాత్రి అంటే మేము ఏం చేసినామంటే ఇప్పుడు 10 రోజుల 20 రోజుల సంచులు నింపి పెట్టారు. అవి కూడా తీసుకోపోలేరు. ఫీల్డ్ ఆఫీసర్ గారు లేకపోతే యాదరెడ్డి గారి వలన వడ్లు ఆగిపోయినాయి. ఆ వడ్లు కూడా పోలేవు. ఆ వడ్లు కూడా పోలేవు. పొద్దుగాలు వచ్చి చూస్తే అక్కడ ఎక్కడ వడ్లు అక్కడ కొట్టుకపోయినాయి. కొట్టుకపోయినందుకు రైతులందరూ ఏం చేశారంటే మన పొజిషన్ ఏందని చెప్పి ఆగింది. రోడ్డు మీద ఆగిన కాబట్టి ఆగినాక ఏం చేసామంటే మా విషయం ఏదైనా తేలాలి అనే ఆలోచనతో రోడ్డు మీద ఆపేసినాము. ఆపేసిన తర్వాత పై ఆఫీసర్ వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత ఆ సిఐ గారు ఏమంటారు అంటే, అరే ముసలోడ నా మాట ఏను తీసేయి అది ఇది అంటాడు. అట్లా కాదు సార్, అట్లా కాదు, మీరు దయచేసి ఒకసారి రండి సార్, మా పంచనామ చూడండి అని కూడా చెప్పాము సార్ వాళ్ళకు. లేదు నేను పంజగొట్టాలు ఉన్నా 2 గంటలు అయితే మేము రానికి తీసేయమని చెప్పాడు. అత్తాడు.